హలో అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మదర్ దీపం మేము తులసి చెట్టు దగ్గర పెట్టుకున్నాం ఆ తర్వాత ఇంట్లో కూడా పూజ చేసిన తర్వాత మేము గుడికి వెళ్ళామండి అక్కడ కూడా 365 వత్తులు వెలిగిస్తున్నాము శివాలయంలో వెలిగించడం చాలా మంచిది కాబట్టి అక్కడ వెలిగిస్తున్నాము మా పాప బాబూ నేను హస్బెండ్ అందరం కలిసి ఇక్కడ 365 వత్తులు వెలిగిస్తున్నాము ఇక్కడ మేము వచ్చేసరికి అసలు ప్లేస్ లేదండి పెట్టినవి కూడా దీపాలు కొన్ని పోయాయి కూడా ఉసిరి దీపాలు అలాంటివి చాలా మేమంతా క్లీన్ చేసుకొని కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసుకున్నాము పెట్టేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని మేము ఇంకా చూడండి ఇప్పుడు 365 వత్తులు వెలిగిస్తున్నాం నేను ఒకటి మా పాప కూడా ఒకటి కానీ చాలామంది జనాలు ఉన్నారండి ఫుల్ రష్ ఉంది ఇక్కడ శివాలయంలో కార్తీక పౌర్ణమి కాబట్టి చాలామంది ఉన్నారు ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరిగాయి ఇక్కడ శివాభిషేకం చాలా బాగా జరిగింది శివుడికి అభిషేకాలు పాలతో నీళ్ళతో భస్మంతో తేనె నెయ్యి ఇంకా చాలా వాటితో చేశారు ఇప్పుడు మీరు అది కూడా చూస్తారు మా పాప నేను కూడా వెలిగిస్తానంటూ దగ్గరకు వచ్చి తను కూడా నా చేయి పట్టుకొని వెలిగిస్తుంది ఆ తర్వాత ఉసిరి దీపం కూడా పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టి దండం పెట్టేసుకొని మేము ఇంకా పక్కనే సాయిబాబా గుడి అందులోనే సాయి ఉసిరి దీపం వెలిగించాను తర్వాత మేము సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళాము అందులోనే మనకు శివాలయం వెంకటేశ్వర శుద్ధోదక స్నానం శాంతంగా చేసుకోండి కంగారు పడకండి శాంతంగా చేసుకోండి అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి అన్న చెంబులలో కొబ్బరి నీళ్లు పోసారండి ఆ నీళ్లు పోసేయండి దీపం శర్కరయాస్తపయామి శర్కర స్నానానంతరం ఫలోదక స్నానం యా ఫలినీ యా ఫలా పుష్పా యాస్య పుష్పిణీ
ప్రచోదాస్తాన ముంచంద గోహసః ఫలోదక స్థానం సమర్పయామి. ఫలో ఒకసారి మళ్ళీ నీళ్లు వేసి చక్కగా క్లూజ్ చేసేయండి. హరిద్రోదక స్థానం చక్కగా స్వామివారి నుంచి నీళ్ళు నుంచి తీసుకొని పక్కన వేయండి. ఇంద్రాణీమూతయే వరుణాణీం స్వస్తయే పార్వదేశమేదస్తే స్ఫటికలింగేశ్వర స్వామినే నమః. హరిద్రోదక స్థానం సమర్పయామి. కుంకుమోదక స్థానం అవతిది చేసేయండి. కుంకుమోదక స్థానం రకాల సర్వావస్థల ఎందు ఆ ముందైన తన అనుగ్రహించు స్వామి అంటూ చక్కగా వేడుకోండి పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి. ఓం వేయండి అయ్యా. యా గుంగోర్యాసనీ వాలియా రాకాయా సరస్వతి ఇంద్రాణీ మహూతయే వరుణాణీ స్వస్తయే సుమంగళేరియం వధూరి మాగుంధమే ధవశ్యద సౌభాగ్యమస్సే దత్తాయాధాస్తౌ విపరేతన సుగంధ గంధోదక స్థానం. సుగంధ గంధోదక స్థానం సమర్పయామి. అతః గంధం గంధ ద్వారా దురాధరుషా నిత్య పుష్టాంక భీషిణీ ఈశ్వరీ గుం సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం పార్వతీ సమేత శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామినే నమః. సుగంధ గంధోదక స్థానం గంధ ద్వారా దురాధరుషా నిత్యముష్టాంగరీషిణీ ఈశ్వరీగం సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం సుగంధ ద్రవ్యోదక స్థానం సమర్పయామి. గంధోదక స్థానానంతరం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం సుగంధ ద్రవ్యోదక స్థానానంతరం. పచ్చకర్పూరముతో ఇప్పుడు జరగబోతుంది. పుష్పోదక స్థానం పుష్పోదక స్థానం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ వశవాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ వశవాన్ భవతి యేవం వేద యోపాయతనం వేద ఆయతనమాన్ భవతి. పుష్పోదక స్థానం సమర్పయామి. పుష్పోదక స్థానానంతరం భస్మోదక స్థానం సమస్తమైనటువంటి అరిష్టాలు ఈశ్వరుడి దగ్గర కేవలం బూడిద మాత్రమే ఉంటది. కాకపోతే భక్తులకు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. కాబట్టి మనము మన దగ్గర ఉండేటువంటి పాపాలన్నీ కూడా నశించి మన యొక్క భారత భూసీమయందు దుష్టుల యొక్క రాకపోకడులు కాకుండా అందరూ భద్రంగా ఉండాలి, అందరూ ధర్మంగా ఉండాలి, ప్రభుత్వము ఉత్తమమైనటువంటి న్యాయ పరిపాలన జరగాలేంటి, చక్కగా ఆ మనస్సులో నమస్కారం చేసుకుంటూ లోక కళ్యాణార్థమై అభిషేకాల్లో భాగంగా అందరూ కూడా శివరామ స్మరణ చేస్తూ భస్మాభిషేకాన్ని చూడండి. భస్మాభిషేక స్థానం సమర్పయామి. భస్మోదక స్థానం సమర్పయామి. Thank you.
नमोस्तुते यावत् पूजा समाप्त्यर्थं तावत्त्वं सुस्थिरो भवा दीपराजायते नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। हर नमः पार्वतीपते हर हर महादेव शिवो शंकर పూజ చేస్తున్నారా వాళ్ళే కాదు ఓం ఖట్వాంగిరే నమః ఓం శివేష్టాయ నమః ఓం అంబికారాధాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్మాయ నమః ఓం లోకేశాయ నమః ఓం శ్రీగంధాయ నమః ఓం శివాప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః కమారణే నమః కామారాయ నమః అంధకాధర శోధనాయ నమః గంగాధరాయ మంగళనాక్ష నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి। అందరూ బయటికి వచ్చేసేయండి। తర్వాత మేమందరం ఇంటికి వచ్చేసాము। సాయంత్రం అంటే 6 గంటల టైంలో మేము ఇంటి ముందు ముగ్గులు వేసి ఇలా పిండితో దీపాలు చేశానండి। దీపాలు చేసి పసుపు కుంకుమ అన్ని పువ్వులు ఆకులు అన్ని పెట్టేసి ఆ తర్వాత దీపాలు ఇక్కడ పెట్టేస్తున్నాము। మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి అడవడిగా తొందర తొందరగా చేసేసి వెళ్తున్నాం। ఆ తర్వాత గుమ్మాల ముందు అంతటా పెట్టేసాం దీపాలు పెట్టేసి ఆ తర్వాత గుడికి వెళ్తున్నాము। గుళ్ళో కూడా డెకరేషన్ చాలా బాగుంది చూడండి। ఇక్కడ గుళ్ళో దీపాలు వెలిగించక ముందు అన్నీ రెడీ చేసి పెట్టారండి। శివుణ్ణి కూడా రెడీ చేశారు। ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ ఇవాళ కార్తీక పౌర్ణమి అని శివుణ్ణి ఇలా డెకరేట్ చేసి చాలా అందంగా అలంకరించి పెట్టారండి। చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో।
మేము ఇక్కడ ఫోటోస్ కూడా దిగాము. ఆ తర్వాత ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా దీపాలు వెలిగించాము. మేము వచ్చేసరికి చాలామంది, మేము మార్నింగ్ వెలిగించాము కాబట్టి ఇక్కడ ఈవినింగ్ ఏం వెలిగించలేదండి, మామూలుగా అందరూ వెలిగించేశారు. దండం పెట్టేసుకొని మేము మళ్ళీ ఆలయంలోకి వెళ్ళాము. శివుడికి పూజ చేస్తూ స్వామివారికి ఆకాశ దీపం వెలిగిస్తున్నారు. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం పైన ఆకాశ దీపం వెలిగిస్తూ మెల్లమెల్లగా పైకి తీసుకెళ్తున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఆకాశ దీపం వెలిగించాలని పంతులు గారు అందరికి పూజ చేసేసి ఆకాశ దీపం వెలిగించారు. ఆ తర్వాత మేము ఇక్కడ దీపాలన్నీ వెలిగించి చూడండి, ఏ దీపాలు వెలిగిస్తే ఎంత అందంగా ఉందో. ఆంజనేయ స్వామి ముందు కూడా దీపం వెలిగించారు. శివుడికి రూపం ఎంత బాగా ఉన్నాయి చూడండి, దీపాల వెలుగులో శివుడు ఎంత బాగా శివలింగం కనిపిస్తున్నాడు. స్వస్తికి వచ్చేసి ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారు, చూశారు కదా, పూలతో ఎంత బాగా ఓం కూడా అలంకరించారు. దీపాలు పువ్వులు అన్నీ చాలా బాగా అలంకరించారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.